భారత నౌకాదళ దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖలో సందడి వాతావరణం నెలకొంది. 1971లో పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో భారత్ సాధించిన విజయానికి ప్రతీకగా ప్రతి ఏటా డిసెంబర్ 4వ తేదీన విశాఖలో నేవీ డే పేరిట నౌకాదళ విన్యాసాలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాదిలో కూడా డిసెంబర్ 4న విశాఖ ఆర్కే బీచ్ వద్ద నేవీ విన్యాసాలు చేసేందుకు ప్లాన్ చేయగా తుఫాను కారణంగా కార్యక్రమం రద్దు చేశారు. ఇక నేడు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా ఇప్పటికే దీనికోసం 3 రోజులుగా రిహార్సల్స్ ను పూర్తి చేశారు. యుద్ధ నౌకలతో పాటుగా హెలికాప్టర్లు, యుద్ధ విమానాలు కలిసి ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి. మెరైన్ కమాండోస్ విన్యాసాలు శత్రు స్థావరాలను వాయు మార్గంలో వచ్చి మట్టు పెట్టడం వంటి అద్భుత విన్యాసాలను ప్రదర్శించనున్నారు. ఈ క్రమంలోనే ఈరోజు యుద్ధ నౌకలు, గగనతల విమానాల విన్యాసాలు, నావికుల సాహస క్రీడలు చూసేందుకు విశాఖ తీరం ముస్తాబైంది. విశాఖ ఈస్టర్న్ నావల్ కమాండ్ ఏర్పాటు చేసే నేవీ బ్యాండ్, విద్యార్థులు చేసే ప్రత్యేక నృత్యాలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనున్నాయి. ఇక విశాఖలో జరిగే నేవీ డే పై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. एक शानदार प्रदर्शन देख सकते हैं जहां जहाजों ने अपने छाया चित्रों को रोशन किया है. భారత నౌకాదళ దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖలో సందడి వాతావరణం నెలకొంది. 1971లో పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో భారత్ సాధించిన విజయానికి ప్రతీకగా ప్రతి ఏటా డిసెంబర్ 4వ తేదీన విశాఖలో నేవీ డే పేరిట నౌకాదళ విన్యాసాలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాదిలో కూడా డిసెంబర్ 4న విశాఖ ఆర్కే బీచ్ వద్ద నేవీ విన్యాసాలు చేసేందుకు ప్లాన్ చేయగా తుఫాను కారణంగా కార్యక్రమం రద్దు చేశారు. ఇక నేడు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా ఇప్పటికే దీనికోసం 3 రోజులుగా రిహార్సల్స్ ను పూర్తి చేశారు. యుద్ధ నౌకలతో పాటుగా హెలికాప్టర్లు, యుద్ధ విమానాలు కలిసి ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి. మెరైన్ కమాండోస్ విన్యాసాలు శత్రు స్థావరాలను వాయు మార్గంలో వచ్చి మట్టు పెట్టడం ఇటువంటి అద్భుత విన్యాసాలను ప్రదర్శించనున్నారు. ఈ క్రమంలోనే ఈరోజు యుద్ధ నౌకలు, గగనతల విమానాల విన్యాసాలు, నావికుల సాహస క్రీడలు చూసేందుకు విశాఖ తీరం ముస్తాబైంది. విశాఖ ఈస్టర్న్ నావల్ కమాండ్ ఏర్పాటు చేసే నేవీ బ్యాండ్, విద్యార్థులు చేసే ప్రత్యేక నృత్యాలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనున్నాయి. ఇక విశాఖలో జరిగే నేవీ డే పై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. सज्जनों, पूर्वी नौसेना कमांड बैंड आपके लिए एक संगीतमय प्रस्तुति लेकर आया है जिसका नेतृत्व MCPO म्यूजिशियन शरद Thank you.
ठीक सामने एक शानदार प्रदर्शन देख सकते हैं जहां जहाजों ने अपनी छाया।